మీ బంగారు నగలు తాకట్టు పెట్టి వడ్డీ కట్టలేక విడిపించుకోలేక మంచి రేటుకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీరు చింతించనక్కర్లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తాకట్టు షాపులలో ఉన్న బంగారు నగలను విడిపించి అమ్ముకోవాలంటే ఒక్క ఫోన్ చెయ్యండి. ప్లాస్టిక్ బ్యాన్ గురించి కూడా చర్యలు చేపడతాం, అలాగే తప్పకుండా 15 ఫైనాన్షియల్ కమిషన్ చెప్పిన గైడ్లైన్స్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది చెప్పి నేను ముగిస్తున్నా అధ్యక్ష. విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అది మనకి రాష్ట్రానికి. దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడ్ కొండలు, సింహాచలం కొండలు, కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష. ఇది విశాఖపట్నం. సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలంపైనే ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూస్తుంది. దీని ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది. సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్డ్గా చూడాలి అధ్యక్ష. సో ప్రత్యేకించి నేను ఈరోజు నా గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలి అనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందు తీసుకెళ్తాం. క్వశ్చన్ నెంబర్ ఒకళ్ళకే హలో ఉంటూ సార్, మంత్రి గారు రిప్లైస్ చాలా బ్యూరోక్రటిక్గా ఉన్నాయి సార్. క్వశ్చన్ ఆన్సరు క్వశ్చన్ ఆన్సర్కి చక్కగా బ్యూరోక్రసీలు ఎలా చెప్తారో అలా చెప్పుకుంటూ వచ్చారు. మరి లెజిస్లేటివ్ హౌసెస్లో మనకు అర్థం ఏంటంటే చెప్పాలి సార్. పొల్యూషన్ను ఐడెంటిఫై చేశాము, పోర్ట్ ట్రస్ట్ ఐడెంటిఫై చేశాము అన్నారు, కానీ పొల్యూషన్ దేని వల్ల వచ్చింది సార్? పొల్యూషన్ సార్ 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 మంత్రి గారికి మంత్రి గారికి ఒక విషయం తెలుసా లేదో అక్కడ సార్ సార్ కూర్చోండి 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 ఇంకా మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ అడగకుండా మీద అనమాట కూర్చోండి. మీరు దయచేసి కూర్చోండి, వద్దు క్రిటిసైజ్ వద్దు, కూర్చోండి క్రిటిసైజ్ వద్దు క్రిటిసైజ్ వద్దు కూర్చోండి. నా మీరు క్వశ్చన్ అడుగుతానని చెప్పి మీరు నా క్వశ్చన్ నెంబర్ 13559 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్.